పరలోకమందర మా తండ్రి, ఈ మొదటి రోజు సభలో మీ పిల్లలైన మా అందరికీ ఈ ఆధ్యాత్మిక జీవితంలో ఎదగడానికి కావలసిన విలువైన మాటలు మా ఎందు మీరే ఉండి మాట్లాడతారని మాకు వినిపిస్తారని ఎదురు చూస్తున్నాము తండ్రి. తండ్రి, చెబుతున్న నాకు మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. వింటున్న మీ పిల్లలకి అర్థం చేసుకునే మంచి మనసును అనుగ్రహించండి తండ్రి. మమ్మల్ని మేము మరుగు చేసుకుని సమాజానికి మీ మనసును వివరించడానికి కావలసిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తు నామ శుభాభివందనములు. ఈ మొదటి రోజు సభలో కొన్ని నిలువైన సంగతులు, లోతైనవి నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జీవపు వెలుగులు, చీకటి బ్రతుకులు, అమూల్యమైన ఈ మొదటి రోజు సభలో మొదటి సందేశం చరిత్రతో ముడిపడి ఉన్న కొన్ని విలువైన సంగతులు మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. రెండవ రాజుల గ్రంథం 18వ అధ్యాయం, దానికన్నా ముందు రెండవ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడనైన బెరోద ఇజ్కియా రోగి ఉండిన సంగతి పత్రికల వలన పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా. సందర్భం జాగ్రత్తగా వినాలి. చరిత్ర, కొన్ని లోతైన సంగతులు, జీవపు వెలుగులు, చీకటి బ్రతుకులు. టైటిల్ మీద మాట్లాడడం సబబు కాదు, కానీ దేవుడు వెలుగులో నడుస్తున్న ఒక మహారాజు, దావీదు తర్వాత దావీదునే తలపింపజేసిన మహావ్యక్తి హిజ్కియా. హిజ్కియా అన్న పేరుకు అర్థం యెహోవా నా బలం అని అర్థం. హిజ్కియా అనగానే అందరికీ గుర్తొచ్చే మాట ఒకే ఒక్కటి, ఆయనకి క్యాన్సర్ వచ్చింది కదండి అని చెబుతారు. దేహానికి రోగం వచ్చింది కదండి అని చెప్తారు. కానీ నేనంటాను, సమాజానికి కనబడుతున్న ఆ రోగం కన్నా కనిపించిన ఒక చీకటి రోగం ఆయన జీవితంలోకి వచ్చింది. ఆధ్యాత్మిక వెలుగుల్లో దూసుకుపోతున్న మహారాజు దావీదు తరాన్ని మరలా తలపింపజేస్తూ, ఆగిపోయిన పస్కాన్ని మరలా నిర్మింపజేస్తూ, ధర్మశాస్త్రపు మంచి వాతావరణాన్ని ప్రజల మధ్య నెలకొల్పి, గతించిపోయిన దావీదు కాలానికి మరలా నేను కొనసాగింపన్నట్టుగా ఈ మహారాజైన యూదులకు రాజు హిజ్కియా, యెహోవా నా బలం అని నామకరణం కలిగిన ఈ రాజు తనకు తెలియకుండానే ఒక చీకటి కోణంలోనికి దిగిపోయిన పరిస్థితి ఇప్పుడు మనం జరుగుతున్నాం. ఆ కాలం ముందు అన్న, ఏ కాలం ముందు? క్రీస్తు పూర్వం అనుకో, అది సరైన అర్థం కాదు. సుమారుగా ఈ పరిస్థితులు జరుగుతున్న సందర్భం 800 నుండి 700 మధ్యకాలం క్రీస్తు పూర్వం. ఎంత? 800 నుండి 700 మధ్యకాలం. అదేంటండి 700 నుండి 800 అనాలి? 800 నుండి 700 అంటున్నారు ఏంటి అనుకో. క్రీస్తు పూర్వం పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యకు దిగుద్ది, ఇది లెక్క. 700 నుండి 800కి అన్న శకపు లెక్క అయితే, 800 నుండి 700 ఈ మధ్యకాలంలో, అశతాబ్ద కాలంలో హిజ్కియా జీవితంలో ఒకటి కనిపించే రోగం అయితే, మరొకటి కనిపించని ఆధ్యాత్మిక రోగం ఒకటి వచ్చేసింది. ఆ రోగమే తన జీవితాన్ని దేవునికి దూరం చేయబోయింది. కనిపిస్తున్న క్యాన్సర్ గడ్డ దేవునికి దగ్గర చేసింది. స్వస్థత పడిన తర్వాత ప్రకృతిని స్తంభింపజేసి
తన కుమారుని కొరకు సూర్యుని యొక్క భ్రమణ పరిభ్రమణాన్ని మార్చి ప్రకృతిని స్తంభింపజేసిన దేవుని కనుసన్నల్లో ఉంటున్న హిజ్కియా దేవునికి దూరం జరిగిన సందర్భం ఇప్పుడు మనం చదువుతున్నాం. చాలా మందికి తెలీదు, బహుశా తక్కువ మందికి తెలుసు అనుకుంటాను, హిజ్కియా జీవితంలో ఒక గర్వపు రోగం వచ్చేసింది. హిజ్కియా జీవితంలో ఒక భయంకరమైన రోగం మొలకెత్తింది. ఆ కాలమందు అంటున్నాడు బబులోను రాజు బెరాదు, మన వాడిక మనకు అర్థం కావడానికి ఎడబడుతున్నా పేరు బెరాదన్నవాడు పత్రికలను వలన తెలుసుకొని హిజ్కియాని చూడడానికి వచ్చాడట. జాగ్రత్తగా వినంటే పత్రికల వలన హిజ్కియాకి రోగం వచ్చిందని విన్నాడు అని ఇక్కడ ఉంది అనుకుంటే పొరపాటు. బైబిల్ పరిశోధన ఎంత కష్టమో ఈ వచనమే మీకు అర్థమవ్వాలి. రోగం వచ్చింది మంచం మీద పడున్న హిజ్కియాను చూడడానికి నేను వెళ్తున్నానని కాదు దాని అర్థం. రోగంతో పడి ఉన్న హిజ్కియాని నేను పరిశీలించడానికి, పలకరించడానికి, కుశలవచనాలు పలకడానికి, సంబోధన చేయడానికి వెళుతున్నానని కాదు దాని అర్థం. రాజకీయ పొత్తు పెట్టుకోవడానికి వస్తున్నాడు బబులోను రాజు బెరాదు. మీరు అనుకోవచ్చు ఇది రోగం ఉన్నప్పుడు జరుగుతుందా, రోగం తగ్గిన తర్వాత జరుగుతుందా అని. నేను అంటాను రోగం తగ్గిన తర్వాత జరుగుతున్న సందర్భం. రోగం తగ్గిన తర్వాత, స్వస్థత పడిన తర్వాత 15 సంవత్సరాల కాల వ్యవధి ఉంది. ఆ 15 సంవత్సరాల కాల వ్యవధిలోనే ఈ రాజు పలకరిస్తున్నాడు. ఎందుకు? యెషయా గ్రంథం చూడండి, యెషయా గ్రంథం 39వ అధ్యాయం. త్వరగా యెషయా గ్రంథం 39వ అధ్యాయం మొదటి వచనం, యెషయా గ్రంథం 39వ అధ్యాయం మొదటి వచనం. ఆ కాలమందు బబులోను రాజును బెరాదాను కుమారుడైన బెరోదా హిజ్కియా రాజు రోగి అయి బాగుపడిన సంగతి విని పత్రికలను కానుకను అతని యొద్దకు పంపగా. రాజుల గ్రంథంలో ఏం కనబడుతుంది? రాజుల గ్రంథంలో మనకి ఏమి తెలియజేస్తుంది? అతను రోగి అయి ఉన్నప్పుడు వచ్చాడు అన్నట్టుగా రాజుల గ్రంథకర్త తెలియజేయడం లేదు, కానీ మనకు అలా అనిపిస్తుంటుంది. కానీ యెషయా గారు డిక్లేర్ చేస్తున్నారు ఆయనకు రోగం తగ్గిపోయిన తర్వాత 15 సంవత్సరాల ఆయుష్ కాలం పొడిగింపబడింది. ఎంత? 15. ఈ 15 సంవత్సరాల ఆయుష్ కాలంలో పెనుమార్పు సంతరించుకుందండి హిజ్కియా జీవితంలో. అతని కీర్తి ప్రతిష్టలు, ఆయన స్వస్థత కార్యక్రమాలు, ఆయన జీవితంలో జరిగిన ఘనమైన కార్యక్రమాలు దేశాలు దేశాలకి పాకేశాయి. ఎంతగా అంటే రోగంతో దానికి ఆయుష్ని పెంచి బీడు భూములు పండని బీడు భూములకి పంటను పండించి గొడ్డు గోద డాలు సైన్య బలం ఏ విధముగా భౌగోళికంగా చూసినా, రాజు హోదాలో చూసినా, ఏ విధముగా చూసినా తన కీర్తి ప్రతిష్టలు ఇరాన్ దేశం వరకు వెళ్ళిపోయాయి. బబులోను దేశం వరకు 1,007.8 km అక్కడ నుండి ఇక్కడికి డిస్టెన్స్. దేశాలు దేశాలు పోయింది. దేవుడు చేసిన ఘనకార్యాలు, రోగానికి ముందున్న హోదా వేరు, రోగం తర్వాత దేవుడు చిరు సంపదల చేత హిజ్కియాను హెచ్చించేశాడండి. గొప్ప స్థితిగతులకు వెళ్ళిపోయాడు. అప్పుడేం జరుగుతుందో చూడండి. రాజుల గ్రంథం త్వరగా 20వ అధ్యాయం, రాజుల గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం నుండి, బబులోను రాజును హిజ్కియా రోగి అయి ఉండిన సంగతి విని పత్రికలను అతని యొద్దకు పంపగా హిజ్కియా దూతలు వచ్చిన మాట విని వారిని లోపలికి రప్పించి తన నగరమందేమి రాజ్యమందేమి కలిగిన సమస్త వస్తువులలో దేనిని మరుగ చేయక తన పదార్థములు గల కొట్టును ఎండి బంగారములను గంధవర్గములను
పరిమళ తైలమును ఆయుధశాలను తన పదార్థములో ఉన్న సమస్తమును వారికి చూపించెను. హిజ్కియా చేస్తున్న అది పెద్ద దేవునికి వ్యతిరేకమైన కార్యం. హిజ్కియా గారు చేస్తున్న భయంకరమైన కార్యం ఏంటో తెలుసా? బబులోను రాజు రోగమైన తర్వాత రోగి అయిన హిజ్కియాను చూడడానికి వచ్చాడు అనుకుంటే పొరపాటు. బాగుపడిన తర్వాత హిజ్కియా యొక్క స్థితిగతులు మారిపోయాయి. అప్పటి వరకు ఉన్న పాలన విధానం వేరు, స్వస్థత పొందిన తర్వాత పాలన విధానం వేరు. ఎప్పుడైతే పాలన విధానం మారిపోయిందో దేశాలు దేశాలకి వెళ్ళిపోయిందండి వార్త, కీర్తి ప్రతిష్టలు. అప్పుడు ఒక గర్వపు ఆలోచన హిజ్కియాలోకి వచ్చేసింది. ఏం జరిగిందో తెలుసా? పత్రికను పంపి కానుకలు పంపినప్పుడు బబులోను దగ్గర నుండి వార్తాహరులు వచ్చారు. వచ్చినప్పుడు హిజ్కియా చేస్తున్న పొరపాటు ఏంటో తెలుసా? రండి 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 అని పిలిచి లోపలికి తీసుకెళ్ళి తనకున్న అభివృద్ధి చెందిన సకల విధులైన అభివృద్ధి కార్యక్రమాలు బబులోను వార్తాహరులకు చూపిస్తున్నాడంటే. అలా చేయడం తప్ప రైట్ అంటే యెషయా గారు అన్నారు అక్షరాల తప్పు అని. వచ్చిన వార్తాహరులకు నువ్వేం తెలియజేయాలో తెలుసా? చచ్చే నిన్ను బ్రతికించాడండి, పండిన భూములను పండించాడండి, లేని పశు సంపదను అభివృద్ధి చేశాడు, నా జీవితం ఆవిరైపోతుంది అనుకున్నప్పుడు నా జీవితం యొక్క అభివృద్ధి ఆకాశాన్ని అంటే ఎత్తుకి తీసుకెళ్ళిపోయిన ఒకడు ఉన్నాడండి అని చెప్పాలి. ఎవరయ్యా అని వారు అడిగితే నేను నమ్మిన తండ్రి అయిన దేవుడైన యెహోవా అని చెప్పాలి. చెబుతున్నాడా? లేదు. ఏం చెబుతున్నాడో తెలుసా? రండి రండి అని పిలిచి లోపలికి తీసుకెళ్ళి అభివృద్ధి చెందిన తర్వాత సేవా కార్యక్రమం మొత్తం అభివృద్ధి చెందిన దానిని చూపిస్తున్నాడండి. విచిత్రం ఏంటో తెలుసా? బబులోను రాజుల కన్ను యెరూషలేము మీద పడింది, అసూరు రాజుల కన్ను యెరూషలేము మీద పడింది, దేవుని యొక్క కనుదృష్టి హిజ్కియా మనసు మీద పడింది. ఈ టైంలో నువ్వు ఎలా స్పందిస్తావు అని, ఈ టైంలో నీ యాటిట్యూడ్ ఎలా ఉంటుంది? దేవుడు అన్నీ ఇచ్చిన తర్వాతే మనిషి ఎలా ఉంటాడో ఒకసారి చూడాలనుకుంటాడండి. దేవుడే స్థితిగతులన్నీ పెంచాడు హిజ్కియాకి. బబులోను రాజును కావాలనే దేవుడు పంపిస్తున్నాడు. ఎందుకో తెలుసా? వచ్చిన తర్వాత వచ్చిన వారందరికీ తన కుటుంబాన్ని జీవించాలి, తన జీవితాన్ని జీవించాలి. చచ్చే నన్ను బ్రతికించాడండి, మరణమైపోతున్న నన్ను ప్రకృతి స్తంభింపజేసి రోగాన్ని తొలగించి 15 సంవత్సరాల ఆయుష్కాలం నాకు పెంచాడు. నన్నేం చేస్తున్నాడో తెలుసా? తొలజూగేలా నా దేవుడు ఆకాశమంత ఎత్తి ఎత్తించాడు అని చెప్పాలండి సాక్ష్యం. కానీ ఏం చెబుతున్నాడో తెలుసా? మా ఇంట్లోకి రండి, వస్తువులు చూడండి, సైన్యాన్ని చూడండి, ఆయుధశాలను చూడండి, అది చూడండి, ఇది చూడండి అని చూస్తున్నప్పుడు దేవుడు గమనించాడు. వెంటనే యెషయాను పంపించాడు. ఏం జరుగుతుందో చూడండి, 14 పిమ్మట ప్రవక్త అయిన యెషయా రాజైన హిజ్కియా యొద్దకు వచ్చి ఆ మనుషులు ఏమనిరి, వీరందరూ నీ యొద్దకు ఎక్కడి నుండి వచ్చిరి అని అడగగా హిజ్కియా, బబులోను దూర దేశం నుండి వారు వచ్చి ఉన్నారని చెప్పను, నీ ఇంటిలో వారు ఏమేమి చూసిరని అతడు అడగగా హిజ్కియా, ఆ పదార్థములలో దేవుని మరుగు చేయక నా ఇంటిలో ఉన్న సమస్తము నేను వారికి చూపించి ఉన్నాను అనిను. అంతటి యెషయా హిజ్కియాతో ఇట్లనిను, యెహోవా సెలవిచ్చిన మాట విరుము, అంత్య దినములను ఏమీ మిగలకుండా నగరమందున్న సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చిన దాన్ని దాసిపెట్టినదంతయు బబులోను పట్టణమునకు ఎత్తుకొని పోబడినని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం జరిగిందో చూసారా? ఇచ్చించిన దేవుడే బబులోను రాజును పంపించి ఒక బలమైన కార్యాన్ని జరిగిస్తున్నాడు.
యెజకియా మనసును దేవుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు. యెజకియా జీవితంలో జరుగుతున్న ఆ భయంకరమైన పరిస్థితి నుండి యెజకియాని మళ్లించడానికి అన్ని రోజులు దేవుడు పావుగా ఉపయోగించుకుంటున్నాడంటే, కానీ యెజకియా గమనించుకోలేకపోతున్నాడు. దేశం యొక్క దళసరి ఆదాయం పరిగేసరికి అన్ని రాజుల కన్ను యెరూషలేము మీద పడింది. రాజకీయ పొత్తు పెట్టుకోవడానికి, ఆధ్యాత్మికంగా కాదు. అప్పుడప్పుడు సంఘాలను దర్శించడానికి రాజకీయ నాయకులు వస్తుంటారు చూసారా. ఎందుకు? యేసుక్రీస్తు అంటే ఇష్టమనా? మన సంఘం అంటే భక్తిని చూసి వెళదామనా? కాదు కదా. జనసంఖ్యను చూసి ఆ ఓటులన్నీ వారు వేసుకోవడానికి, ఆ ఓటులన్నీ వారి వైపుకు మళ్లించుకోవడానికి, రాజకీయంగా చర్చస్తో పొత్తు పెట్టుకోవడానికి వస్తుంటారు. సేమ్ బబులోను రాజు కూడా అలానే వచ్చాడు. అది గర్వించని యెజకియా చేస్తున్నాడు, నువ్వున్నవన్నీ జీవిస్తున్నాడు. అంటే నువ్వేం జీవించాలి? వచ్చిన వారికి నీ సాక్షి జీవితాన్ని జీవించాలి. నువ్వు ఎలా స్వస్థత పొందావో, నీ స్థితిగతులన్నీ ఎలా మారాయో, నీ ఆర్థిక అభివృద్ధి దేశం యొక్క దళసరి ఆదాయం పెరగడానికి గల కారణం ఏంటో నీ దేవుణ్ణి మహిమపరచాలి. నిన్ను నువ్వు మహిమపరచుకోవడానికి రెండని వస్తువులు జీవిస్తూ దేశం యొక్క ప్రతి పురోగాభివృద్ధిని పరిచయం చేస్తున్నావు. అంటే నీకు తెలియకుండానే నిన్ను నువ్వు గణపరుచుకుంటున్నావు అన్నమాట. దేవుడు చెప్పాడు ఏంటని యెషయాను పంపించి, ఎక్కడి నుండి వచ్చిరి, ఏమడిగిరి, ఏం చూపించా వారికి? వెంటనే అన్నాడు, యెషయాకు తెలిసే అడుగుతున్నాడు. యెషయాకు దేవుడే ముందే చెప్పాడు, వెళ్ళి చెప్పవా యెషయా, ఏమి చూసి గొప్ప అనుకుంటున్నాడు, ఏ సేవ కార్యక్రమాన్ని చూసి, ఏ అభివృద్ధిని చూసి, ఏ రాజకీయ బలాన్ని చూసి గొప్పదని ఫీల్ అవుతున్నాడు, దాన్ని లేకుండా చేస్తానని చెప్పి యెజకియాకెళ్ళి. ఈ సందర్భంలో మనం గమనించవలసినది, దేవుడిచ్చిన వాటి మీద మనసు పెంచుకొని దేవుని కాదని కావలసిన వస్తువుల మీద మన పరిచయాలు, సంబంధించిన భౌగోళిక సాక్ష్యాలు సమాజానికి మనం చూపిస్తే ఏదైతే గొప్పదనుకుంటున్నామో అదే ఒకరోజు లేకుండా చేస్తాడు. పితరులు సంపాదించినదంతా పిల్లలకు బూడి భూములుగా మిగిల్చేస్తాడు. యెజకియా జీవితంలో అదే జరుగుతుంది. కావాలనే దేవుడే యెజకియా దగ్గరికి బబులోను రాజును పంపుతున్నాడు. చూడండి, దినవృత్తాంతాల గ్రంథం, ఇదే సందర్భం. దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయం త్వరగా 27వ వచనం నుండి అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతయు కలిగను అతడు ఎండి బంగారములను రత్నములను డాలను నానా విధములను శ్రేష్టమైన ఉపకరణములను సంపాదించి ధాన్యమును ద్రాక్షారసమును తైలమును ఉంచుటకు కొట్లను పలు విధముల పశువులకు మందలకు మరియు దేవుడు అతనికి అతి విస్తారమైన కలిమి దయచేసినందున పట్నములను విస్తారమైన గొర్రె మందలను పశువుల మందలను అతడు సంపాదించను. ఎలా జరుగుతుందో చూశారు. పశుమందును అభివృద్ధి చేశాడు, పండని భూములను పండించాడు. ఆయన ఏదనుకుంటే అది జరిగిపోతుంది. ఇక గర్వం రాకపోతే ఏమొస్తుంది చెప్పండి? వీటన్నిటికీ మించి దేవుడు అన్నగాడే కొన్నంత అందంగా ధైర్యంగా అనుకున్నప్పుడు కనదృష్టి పడిన ప్రతీదీ అభివృద్ధి చెందుతూ ముందుకు పోతుంది. తెలియకుండా ఒక చీకటి కోణం యెజకియాకు వచ్చేసిందంటే, వెంటనే దేవుడు యెజకియాని పరీక్షించాలనుకుంటున్నాడు. 33వ వచనం, అతని దేశం ఆశ్చర్యముగా బుద్ధి నుండి కూర్చి విచారించి తెలుసుకుంటకై బబులోను అధిపతులు అతని ఎద్దకు పంపిన రాయబారుల విషయంలో అతన్ని శోధించి అతని హృదయంలోని ఉద్దేశములంతయు తెలుసుకొనవలనని దేవుడు అతన్ని విడిచిపెట్టాను. ఏం చేస్తున్నాడు? బబులోను రాజుని పంపించి దేవుడే పరీక్షిస్తున్నాడు. అభివృద్ధి చెందిన తర్వాత అభివృద్ధిని చూపిస్తావా, అభివృద్ధినిచ్చిన దేవుని చూపిస్తావా?
మన జీవితాల్లో కొన్ని కొన్నిసార్లు దేవుడు హెచ్చిస్తుంటాడు. అవి హెచ్చింపబడుతున్నప్పుడు ఇదంతా నా భుజబలం అండి, నా తెలివితేటలన్నీ అనకూడదు, ఇదంతా నా టాలెంట్ అండి అనడం మంచిది కాదు దేవుని ఎదుట. ఇదంతా దేవుడు చేస్తుందండి, దేవుని యొక్క ఉచిత కృప అనాలి ఇజ్కియా. దేవుని యొక్క సహాయాన్ని బట్టి నా జీవితం ఈరోజు ఎలా ఉందండి అనాలి. కానీ ఇజ్కియా చేసిన ఉపకారాన్ని మర్చిపోయి, చేసిన ఉచిత కృపను మర్చిపోయి, ఆధ్యాత్మిక స్థితిగత నుండి జారిపోయి దేవుని వెలుగులో నుండి ఒక చీకటి కోణంలోకి వెళ్ళిపోతున్నట్టు చదవబడిన వాక్య పట్టణం అదే. బంగారాన్న టల్ల కొలుము చేత పరీక్షించుచ్చట, వెండిని కుంపటిలో పరీక్షించుచ్చట, మనిషిని పొగడత్తలతో పరీక్షించచ్చట. సులోమోను అన్న మాట 27 సామెత, సామెత 27 వచనం చివరిగా, సామెత 27 అధ్యాయం 21 వచనం, కొలుము చేత బంగారమును తాను పొందిన కీర్తి చేత మరిన్ని పరిశోధించవచ్చును, పరిశోధించవచ్చును. ఒకని అంచనా వేయాలంటే ఒకే ఒక లాజిక్, వాళ్ళు పొగిడితే తెలిసిపోతాడండి. నిజమేది, కనిపించిన వారు చాలామంది వద్దొద్దంటారు, కానీ పొగుడుచుకోవడం అంటేనే ఇష్టం వారికే తెలుసా, పైగా ఏం పొగడతలొద్దండి మాకు అంటారు. పొగడపోతే మరీ సభ గౌరవం తెలియకుండా పోయిందండి అంటారు. ఎవడైనా మనకి తెలియాలంటే ఒకే ఒక్కటి చిన్న లాజిక్, వాళ్ళు పొగిడేడని రాజాది రాజా జయహో జయహో అంటే జాలిక, వాకింగ్ స్టైలే మారిపోద్ది. ఇక అప్పటి వరకు మామూలుగా నడిచినాడు, ఒక్కసారి ఒమ్ములు పైకి లేచి చెస్ట్ పైకి వచ్చిన తర్వాత స్టమక్ లోపలికి వెళ్ళి వాకింగ్ స్టైలే డిఫరెంట్ అయిపోతుందండి. పొగడతలకి పొగడతలకి పడిపోయాడండి ఎవరు, ఇజ్కియా. వచ్చిన వారు పొగుడుతున్నారు, బబులోని వార్తాహరులు పొగుడుతున్నారు, ఏంటయ్యా అని అభివృద్ధి, ఇలా ఒక 15 సంవత్సరాల్లో నీ జీవితం ఇలా టర్నింగ్ అయిపోయింది, ఏం జరిగింది అన్నప్పుడు, నా దేవుడు చేశాడని అంటే బాగుండు, నా దేవుని వలన ఈ స్థితికి వచ్చాడంటే బాగుండు, నా దేవుని ఘనకార్యాలు నా జీవితంలో జరుగుతున్నాయంటే బాగుండు, అవన్నీ మానేసి అభివృద్ధిని చూపిస్తున్నాడు. నా దేశం ఎక్కడి నుండి అక్కడ వరకు ఉంది, నా సంపద ఎంత ఉంది, నా సంపద ఇది 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 అని పశువులు మొదలుకొని ఇంటిలో ఉన్న ప్రతి పదార్థాన్ని చూపిస్తున్నాడు. పదార్థవాదిగా మిగిలిపోతున్నాడు. వెంటనే యెషయాను పంపించాడు, ఏం చూపించావయ్యా వచ్చిన వారికి, నీ బ్రతుకుని చూపించాలి, దేవుడు నీకు చేసిన సహాయాన్ని చూపించాలి, నీ జీవితంలో జరిగిన ఘనకార్యం చూపించాలి. నువ్వేం చూపిస్తున్నావు, ఇంటిలో ఉన్న ఆర్థిక అభివృద్ధి చూపిస్తున్నావు, ఎక్కడ నువ్వు చచ్చిపోయావు, నీకు తెలియని రోగం ఒకటి వచ్చేసిందయ్యా. ఆ రోగం కన్నా ఈ రోగమే భయంకరమైనది, బెడ మీద వచ్చిన ఆ క్యాన్సర్ గడ్డ కన్నా కనిపించని హృదయం వేస్తున్న ఈ భయంకరమైన రోగమే దేవుని ఎదుట ఘోరమైనది. చెప్పుతున్నాడు ఇజ్కియా, పంపించాడు, దేవుడు మాట్లాడాలని ప్రయత్నం చేస్తున్నాడు. తప్పు చేసు, ఏదైతే సంపాదించి జీవిస్తున్నావు, విచిత్రమైన విషయం చెప్పినా నీ పితరుల దగ్గర నుండి ఎప్పటి వరకు చిల్లుగవ కూడా ఎరుసలేములో వండుకుండా అన్యుల చేతికి అప్పగించేస్తాడన్నాడు. అదే జరుగుతుంది దానియేలు గ్రంథం మొదట వచ్చడం కానీ ఈ 2 రాజుల గ్రంథం 24 నుండి స్టార్ట్ అవుతున్న ఆ దండయాత్రల పరంపర పూర్తిగా ఊడ్చి కట్టుకుపోతారండి. ఒకటి ఇజ్కియా చేసిన తప్పు అయితే, ఎక్కువగా యూదులు చేసిన తప్పులు, దేవుని పిల్లలు అందరూ కలిసి చేసిన తప్పు, వారు అభివృద్ధిని చూసుకొని నాశనం అయిపోయారు. వారు చేసిన తప్పు, పితరులు చేసిన తప్పు పిల్లల మీద పడతాయి అన్నట్టుగా దానికి శిక్షగా దానియేలు లాంటి మంచి వ్యక్తులు కూడా అనుభవించాల్సిన పరిస్థితి వచ్చేసింది. అయితే అది ఇజ్కియా కాలంలో జరగదని దేవుడు మాటిచ్చాడు, అజకీయ కాలంలో సంభవించదని దేవుడు మాటిచ్చాడు. ఎందుకంటే వెంటనే తనను తాను తగ్గించుకున్నాడు. అదే 2 రాజుల గ్రంథం 20 అధ్యాయం ముగించుకుందాం. 2 రాజుల గ్రంథం 20 అధ్యాయం 19 వచనం, అందుకు ఇజ్కియా జరుగుట మేలే నా దినములలో సమాధానం సత్యము కలిగిన ఎడల మేలే కదా అని యెషయాతో అనెను
ఇజ్కియా చేసిన ఇతర కార్యములు రాజుల గ్రంథంలో మనకు కనపడదు అంటాడు ఎవరో వృత్తాంతాల గ్రంథంలో. నా దేశంలో జరుగుతున్న ఈ పరిస్థితులు నేను చేసిన తప్పు, దేవుని కనపరుచుకుంటా నన్ను నేను తెర మీద ఈడ్చుకుంటున్నాను, నా కీర్తి ప్రతిష్టలు సమాజానికి చూపించాను తండ్రి, తప్పు చేశాను. అయితే ఒక విషయం అన్నాడు వెంటనే యెషయా, నీ కాలంలో ఇది సంభవించదు అనగానే వెంటనే అంటున్నాడు ఓకే నా కాలంలో శాంతి సత్యము ఉంటే చాలు. అయితే విచిత్రమైన మాట ఏంటంటే ఒక భక్తి కలిగిన వ్యక్తి అనగోడిన మాట అంటాను నేనంటాను ఈ మాట. ఎందుకంటే అబ్రహాము కానీ మిగిలిన భక్తులు కానీ తర్వాత తర్వాత తరాలు బాగుండాలని ఎదురు చూశారు, శిక్ష మా మీద పడినా పర్వాలేదని. మోసే అవసరమైతే నేను చనిపోతాను కానీ నా అనుకున్న వారికి ఏం కాకూడదు అంటాడు. కానీ ఇజ్కియా ఒక సూక్ష్మమైన కోణం కనబడుతుంది, నా తరంలో నేను బాగుంటే చాలు ఆ నెక్స్ట్ జనరేషన్ ఏమైపోయినా పర్వాలేదు అన్నట్టుగా. ఎందుకంటే నేను అంతటికీ కారణం ఒకటే, ఆ 15 సంవత్సరాల్లో భయంకరమైన అభివృద్ధి వచ్చేసిందంటే, అభివృద్ధి వస్తున్నప్పుడే దేవునికి దూరం అయిపోతాం. నన్ను అడిగితే ఆకలి దప్పులతో ఉంటేనే బాగా ఉంటామంటే, ఎక్కడ ఉన్నవారు అక్కడుంటేనే గప్చిప్పుగా దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతాం. వేగపు అభివృద్ధి ఒకేసారి కిందకి దిగిపోయే పరిస్థితి, ఒకేసారి కీర్తి ప్రతిష్టలు, అది మంచిది కాదు. ఇదికి ఆ జీవితంలో స్పష్టమైన చరిత్రలో కనబడుతున్న రికార్డెడ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఏం మనకు తెలియజేస్తున్నాడు. ఇది కొత్త నిబంధనకు వచ్చేసరికి దేవుడు అన్నాడు, మీ కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి కాదు భూమి మీదకి వచ్చింది, జగత్తు పునాది వేయబడక మునుపు నుండి నేను కోరుకుంటున్న ఒక కీర్తి ఉంది, నేను కోరుకుంటున్న ఒక భయంకరమైన పరిస్థితి నుండి మీరు తప్పింపబడి నేను కోరుకున్న ఒక మంచి కీర్తి ప్రతిష్టల వైపుకు మీరు మళ్ళీపోవాలి. మీ కీర్తి భయంకరమైనది, నేను కోరుకునే కీర్తి మీరు ఇది ఎవరి వలన సృష్టింపబడ్డారో ఎవరి నుండి వచ్చారో ఆ క్రీస్తుకు కీర్తి కలగడానికి మీరు సృష్టింపబడ్డాడు అన్నాడు ఎఫ్సీ పత్రికలో. ఇజ్కియా కాలం నుండి ఇప్పటి వరకు దేవుడు ఎదురు చూస్తున్నది, దేవుడు ఒకే ఒకటి మన నుండి కోరుకుంటాడు, దేవుడు గొప్పవాలి మనం తక్కువవాలి, దేవుడు పేరు మీద కనిపించాలి మనల్ని మనం మరుగు చేసుకోవాలి. అభివృద్ధి పొందుతున్నప్పుడు ప్రతి అభివృద్ధి వెనక దేవుణ్ణి సమాజానికి జీవించాలి, ఇదే కొనసాగింపు చరిత్ర పరంపర. దేవుని చిత్తమైతే రేపు నేర్చుకుందాం, ప్రార్థన చేసుకుందాం, అనేక సమయాన్ని ఇద్దాం. పరలోకమందు మా తండ్రి, ఎన్నో బలమైన సందర్భాలు మీరు రాయించిన అనేక సందర్భాల్లో మీరు కోరుకుంటున్నవి లోతైనవి చరిత్రలో మాకు తెలియజేస్తున్నవి తండ్రి. బలమైన రాజులు సైతం ఘనతలు వచ్చేసరికి తెలియకుండానే ఆధ్యాత్మిక గర్వం ఇజకి ఆ జీవితంలో ఎలా సంతరించుకుందో చదువుతున్నప్పుడు తండ్రి తన ద్వారా మాకు నేర్పిస్తున్నది, ఏ విధమైన కీర్తి ప్రతిష్టలు మా జీవితానికి మంచిది కాదని, మిమ్మల్ని గణపరచడమే మాకు భవిష్యత్తు అని గుర్తిరిగి మిమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని గొప్ప చేయడానికి అనుకూలమైన జీవితాన్ని జ్ఞాన దృష్టిని మాకు అనుగ్రహించండి తండ్రి. తర్వాత మాట్లాడడానికి సిద్ధమవుతున్న మీ కుమారుడు బలమైన జ్ఞానంతో మా విశ్వాసాన్ని ఇంకా 100 రెట్లు పెంచి తన యందు మీరే ఉండి మాట్లాడి ఈ సభల తర్వాత ఒక బలమైన నిర్ణయం తీసుకునే వాక్కుల చేత మీ కుమారుని ద్వారా మమ్మల్ని నడిపిస్తారని ఎదురు చూస్తున్నాము తండ్రి. చెబుతున్న మాట ప్రతీది మాకు సంబంధించిందని మేము గుర్తిరిగి మమ్మల్ని మేము సరిదేసుకుని జీవపు వెలుగులో చీకటి కోణాలను తుడుచుకొని నిజమైన వెలుగులో నడవడానికి సహాయాన్ని అనుగ్రహిస్తారని ఆశిస్తూ మీ కుమారుడు మా రక్షకుడైన క్రీస్తు నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. సరే.